నమస్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఏసీబీ రేంజ్లో ఐదుగురు అధికారులు ఒక గ్యాంగ్గా ఏర్పడి వారు పైరవీలు చేయటం మొదలుపెట్టారు అలాగే ఏదైతే కంప్లైంట్ వస్తుందో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి వారితో ముందుగానే బేరం కుదుర్చుకోవడం ఇలా లక్షల్లో సంపాదించారు అక్రమ సంపాదన రాష్ట్ర చరిత్రలో ఈ రకమైనటువంటి వ్యవహారం బయటపడటం మొదటిసారి మొన్నటి వరకు తెలంగాణలో రోజుకొక ఇష్యూ బయటపడుతూనే ఉంది అక్రమాలు అవినీతి అడ్డగోలుగా వ్యవహరించడం ఎన్నో ఇష్యూస్ ఉదాహరణకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ తాజాగా ఇంటెలిజెన్స్ విభాగంలో డిఎస్పి ప్రనీత్రం ఏసీబీకి చిక్కునూళ్ళైతే రోజుకి ఐదుగురు ఉంటున్నారు కీలకమైనటువంటి అధికారులే ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఆ ఐదుగురి మీద వేటు వేశారు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం వాస్తవం విజయవాడ ఏసీబీ రేంజ్లో పనిచేస్తున్నటువంటి డిఎస్పీలు శరత్ అలాగే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు కృపానందం శివకుమార్ అలాగే కానిస్టేబుల్ సురేష్ ఈ ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్నారు ప్రధానంగా యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ చేసే పని ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి సంబంధించి ఒక విచారణ చేయాలి మొట్టమొదటి స్టెప్ తర్వాత కొన్ని ఆధారాలు సేకరించాలి రెండో స్టెప్ తర్వాత దానికి సంబంధించినటువంటి రైడ్ అనేది ఆ బాధితులు ఎవరైతే ఉంటారో అతనితో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి మనం చూస్తాం ఏసీబీ పట్టుకున్నప్పుడు అక్కడ కొన్ని బాటిల్స్ పెడతారు కలర్స్ ఉంటాయి అందులో వాటర్ ఇలాంటి నేపథ్యంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా ఇది మారింది ఎవరైనా కంప్లైంట్ చేస్తే వీరంతా ఒక్కటై దానికి సంబంధించినటువంటి అధికారికి ముందే ఫోన్ చేయటం మీ మీద ఇలా ఇదిగో ఫలానా వ్యక్తి ఫిర్యాదు చేశాడు మరి మీరు సెటిల్ చేసుకుంటారా లేదా వచ్చి రైడ్ చేయమంటారా రైడ్ చేస్తే తర్వాత జరిగే పరిణామాల మీద కూడా వివరంగా వివరిస్తారట ఇంక్రిమెంట్ లాగిపోతాయి సర్వీస్ రికార్డులో ఒక రిమార్క్ అనేది ఉంటుంది ఇక తదితర అంశాల గురించి ఇలాంటి సందర్భంలో తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి ఒక వ్యవహారంతో వీరి భాగోతం బయటపడింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక అధికారిపై కంప్లైంట్ ఇస్తే ఆ అధికారితో కుమ్మక్కై ఐదుగురు టీమ్గా వెళ్ళి ఒకచోట బేరం కుదుర్చుకొని లక్షల రూపాయలు తీసుకున్నారు ఈ వ్యవహారంతో ఈ ఐదుగురు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇద్దరు డిఎస్పిలు ఇద్దరు సిఐలు ఒక కానిస్టేబుల్ వీరి మీద నిఘా పెట్టారు నిఘా పెట్టిన తర్వాత వీరు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో అంటే దాదాపు నాలుగున్నర ఏళ్ళు అప్పటి నుంచి జరిగినటువంటి రైడ్స్ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రకమైనటువంటి బేరీస్ వేసుకున్నారు అంటే టాలీ చేశారు వచ్చిన కంప్లైంట్స్లో ఎన్ని రైడ్స్ జరిగాయి ఎన్ని విచారణ జరిగాయి అనేది ఎక్కడా కూడా ఆ సంఖ్య డబల్ డిజిట్కే పరిమితమైంది వచ్చిన కంప్లైంట్స్ ఏమో దాదాపు ఫోర్ డిజిట్ ఉంటే ఇదేమో చేసినవి మాత్రం డబల్ డిజిట్ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఐదుగురి మీద శాఖాపరమైనటువంటి విచారణ చేసిన తదుపరి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే కంచే చేరుమేస్తే అన్న చందంగా వీరి వ్యవహార శైలి ఉంది ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఆ ఫిర్యాదులు కూడా వాటిలో కూడా చాలామంది అధికారులు ఎస్కేప్ అయ్యారు చాలామంది తప్పించుకున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఈ ఐదుగురు కదలికలు గతంలో చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి ముందే సమాచారం ఇచ్చారో ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అనే వివరాలను రాబడుతున్నారు ఏసీబీలో మొట్టమొదటిసారి ఈ విధంగా జరగటం తీవ్రమైనటువంటి కలకలాన్ని కలిగిస్తుంది మొత్తానికి ఇప్పటికైతే సస్పెండ్లో ఉన్నారు ఈ ఐదుగురిని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలి అనే డిమాండ్ కూడా అవుతున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి వీరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి అరెస్ట్ చేయాలి అనే దాని మీద కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారట ఉన్నతాధికారులు